ఆండీ నమస్తే. చూశారు కదా ఎంత పెద్ద గాలివానో, ఒక 15 మినిట్స్లోగా బయటికి వచ్చి చూసేసరికి అప్పుడే మబ్బు పట్టేసి దానికి తోడుగా ఇంత పెద్ద గాలులు స్టార్ట్ అయిపోయాయి. మామూలుగా నేను ఇంట్లో ఉన్నాను, అంటే ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాను. పెద్ద గాలి సౌండ్ వినబడగానే బయటికి వచ్చి చూసేసరికి ఎంతగా మబ్బు పట్టిందో. అసలు బయటికి వెళ్ళి బయట ఏమైనా వస్తువులు ఉన్నాయా, బయట బట్టలు ఉన్నావా అవి తెచ్చుకునే అంత టైం కూడా ఇవ్వలేదండి ఈ గాలివాన. అయితే అంత గట్టిగా వస్తుంది, అసలు గాలికి ఇంకా మనం ఎక్కడికైనా ఎగిరిపోతామా అన్నంతగా అనిపించింది. సో ఇంతకుముందు చూశారు కదా పక్కన వచ్చేసి గాలికి గబ్బిలం వచ్చి ఇలా పడింది ఇంట్లో. ఇంకా దానికి ఎగరడానికి అయితే ఈ గాలి అస్సలు సపోర్ట్ చేయలేదు, ఇంకా పాక్కుంటూ అలా వెళ్ళిపోయింది. ఒక 1 అవర్ 1½ అవర్ ఏమో గట్టిగా వచ్చిందండి, వర్షంతో పాటు గాలితో పాటు వర్షం వచ్చింది అన్నట్టు. చాలా అంటే చాలా బీభత్సం అయితే సృష్టించి వెళ్ళిందనే చెప్పొచ్చు. ఇంకా వర్షం అంతా తగ్గాక బయటికి రావాలి అంటే పెద్ద అంటే ఇంకా వస్తుందేమో, మళ్ళీ స్టార్ట్ అయిపోతుందేమో అన్నంతగా అనిపిస్తుంది. సో ఇక్కడ చెట్లనైతే చూపిస్తున్నాను, ఇంకా ఎలా వాడి అంటే ఆ గాలికి ఈ చెట్లు ఉన్నాయా పైకి లేచి వెళ్ళిపోయాయా అన్నంతగా అనిపించింది. నేను అనుకున్నట్టుగానే ఈ మొక్కలు కూడా ఈ బకెట్లో నుంచి పైకి ఇలా లేవదీసే అంత గాలి వచ్చిందండి, విరిగిపోతాయేమో అన్నంతగా అనిపించింది. చూశారు కదా, చూడండి ఇక్కడ పైకి అయితే గాలికి ఇలా పైకి తీసుకొచ్చేసింది మొక్కనైతే. ఇంకా దీన్ని గట్టిగా పెట్టేస్తున్నాను. ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చెట్టుకి కదా, చాలా బాగుంది. ఇంట్లో చాలా వరకు అంటే ఇంటి పక్కన అయితే ప్రతి ఒక్కరి అసలు ప్రతి ఒక్కరి ఇళ్ళలో చిన్నపాటి డ్యామేజ్ అనేది జరిగిపోయిందని చెప్పొచ్చు. పక్కన రేకులు ఉంటాయండి, ఇంటి ముందు కల రేకులు వల్ల వేసుకుంటాం కదా, అవైతే ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇంకా పక్కన మా ఇంటి ముందు ఒక న్యూగా కట్టిన ఇల్లు కూడా ఉంది, అక్కడ సీలింగ్ కూడా ఊడిపోయింది అన్నట్టు. సో 1 అవర్ అలా గట్టిగా వర్షం పడిందా, మళ్ళీ బయటికి వచ్చి చూసేసరికి అసలు ఏం లేనట్టుగానే ఎండ చూడండి ఎలా సూర్యుడు వచ్చాడో. ఇక్కడ వర్షానికి చాలా వాటర్ ఇలా ఫామ్ అయిపోయాయి. అక్కడ ఈ వెలుతురు అనేది చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకో వర్షం వచ్చిపోతే భూమి ఒకేసారి అంత స్నానం చేసిందా అన్నట్టుగా ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో కదా. బట్ ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడే టైం అయితే కాదంట అండి, పంట మంచిగా అయ్యి చేతికి వచ్చే టైంకి ఈ వర్షం వచ్చేసి వడగళ్ళు అంటే పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయండి. ఆ రాళ్ళకి ఇప్పుడు వరి పంట అంట మొత్తం చేతికి వచ్చేస్తుందంట. మొత్తం వాలిపోయి వరిగింజలన్నీ రాలిపోయి ఒక 6 మంత్స్ నుంచి ఎదురు చూస్తున్న మన అంత నేలమట్టం అయిపోతుందంట. అసలు ఈ వర్షాలు కూడా ఘోరంగా వస్తున్నాయి. అంటే ఎలా అంటే ఒక సైడ్ నుంచి వస్తాయంట, ఆ సైడ్ కాకుండా మళ్ళీ డిఫరెంట్గా కొత్తగా అంటే ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి అనకుండా రెండు పక్కల నుంచి ఈ వర్షము గాలులతో కూడుకున్న వర్షాలు వచ్చేసి ఎంత డ్యామేజ్ అంటే మన ఇంట్లో ఏంటంటే డోర్ గట్టిగా పెట్టేశాను, లాక్ అది పెట్టేశాను. అంటే డోర్కి మనం బేడాలు ఉంటాయి కదండి, ఆ బేడం మొత్తం పెట్టేసిన కానీ పక్క పొంటి ఉన్న బోల్ట్ అనేది ఎగిరి పడిపోయింది గాలికి, అంత గట్టిగా వస్తుంది. అది ఊడి ఎక్కడో పడిపోయేంత గట్టిగా వస్తుంది. ఆ టైంలో నాకు ఇంట్లో పిల్లలు లేరు, పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయారు, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్నే ఇంకా అప్పుడు నా పరిస్థితి ఊహించుకోవాలి, ఘోరంగా ఉంది. ఇంకా వర్షం అంతా తగ్గిన తర్వాత ఇంకా అంతా ఊడ్చేస్తున్నాను ఇక్కడ. అంటే గాలికి ఈ పక్కన చెట్టు ఉంటుంది కదా, ఆ ఆకులన్నీ కొట్టుకొచ్చేసాయి, అంత మట్టి అంతా కొట్టుకొచ్చేసింది. ఇంకెంత కడిగినా కానీ ఇలానే ఉంటుంది. మళ్ళీ వర్షం పడుతుందేమో, అసలు తగ్గిందా కడిగేసేనా, మొత్తం వాటర్ వేసేసి అన్నంతగా కొన్ని కొన్ని డౌట్స్. ఇంకా ఏదైతే ఏమైందిలే అనేసి ఫస్ట్ అయితే కడిగేస్తున్నాను, ఇంకా కింద అలా కడిగేస్తున్నాను. అప్పటికే పిల్లలు అయితే వచ్చేసారు, అంటే వర్షం తగ్గగానే ఇంకా ట్యూషన్ నుంచి వచ్చేసారు. అక్కడ కూడా చాలా అంటే చాలా భయపడిపోయారంట పిల్లలు, వాళ్ళ సైకిల్స్ అన్నీ అక్కడ చెట్లు అయితే చాలా పెద్ద పెద్ద చెట్లు కింద పడిపోయాయండి. అక్కడే అండి నేను చెప్పాను కదా సీలింగ్ అది ఊడిపోయింది అని చెప్పేసి. మనం బాల్కనీలో ఉంటుంది కదా ఇంటి ముందు బాల్కనీ, అక్కడ ఈ గాలికి సీలింగ్ అనేది మొత్తం ఊడి కింద పడిపోయిందంట, అంత ఘోరంగా వచ్చేస్తుంది ఇంకా వర్షం వచ్చేసి. సో
కానీ కొన్ని దిక్కులు అయితే అసలు వర్షమే లేదంట. అసలు అంటే మామూలుగా మనం ఫోన్ చేస్తాం కదా మన రిలేషన్స్కి అటు ఇటు, వర్షం ఏమైనా పడిందా ఎలా ఉంది అనేసి. అలా కనుక్కుంటే ఏంటంటే మామూలుగా ఇంకా అక్కడ వర్షం ఏం లేదు, మామూలుగా లైట్గా ఎండ కొడుతుంది అని చెప్పేస్తున్నారు. అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు వర్షము. ఇంకా సమ్మర్ వచ్చేస్తుందా, వర్షాకాలం వచ్చేస్తుందా అన్నట్టుగా అనిపించింది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. మొత్తానికైతే పంటలు అవి ఇవి చాలా వరకు నష్టపోయాయి అనే చెప్పొచ్చు. ఇంకా కింద అలా క్లీన్ చేసిన తర్వాత మామూలుగా వెదర్ అది కూల్గా ఉంది అనేసి పైకి వెళ్ళాము. పైన చూసారు కదా ఎన్ని వాటర్ నిలిచిపోయాయో. ఇక్కడ కిందికి వెళ్ళే దగ్గర అంత డస్ట్ అనేది ఫామ్ అయిపోయింది. అక్కడ ఫామ్ అయిపోయేసరికి వాటర్ వచ్చేసి ఇంకా అలాగే నిలిచిపోయాయి. ఇంకా అసలు వచ్చిందే మంచిదైందేమో పైకి. ఈ వాటర్ అవి స్టోర్ అవుతున్నాయి ఇక్కడ ఆగిపోయాయి అని అసలు రాలేదండి. మామూలుగా వాకింగ్ చేద్దాము అనేసి పిల్లలు నేను కలిసి పైకి వచ్చాము. ఇంకా ఫస్ట్ చూడగానే షాక్ అయిపోయాము. వెంటనే వీటిని క్లీన్ చేసేయాలి, అంతా క్లీన్ చేసేసుకోవాలి. వాటర్ అన్నీ తీసేస్తేనే మనకి స్లాబ్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది కదా. లేకపోతే ఇలానే నిలుస్తూ ఉంటే స్లాబ్ అంతా ఇలా నిమ్ము పట్టిపోతుంది అనేసి ఇంకా అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మనది అన్న తర్వాత బాధ్యతలు ఒక్కొక్కటిగా పెరిగిపోతూ ఉంటాయి. తప్పదు ప్రతిదీ చూసుకోవాలి. మామూలుగా ఏంటంటే ఏముందిలే అన్నట్టుగా ప్రతిదీ వాళ్ళు చూసుకుంటారు కదా అన్నట్టు వదిలేసేది ఇంతకు ముందుకైతే. ఇప్పుడు ప్రతిదీ ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఇంకా ఓన్ హౌస్ వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ వేరే ఉందండి. నాకు అసలు చెప్పనీకి రావడం లేదు కదా. ఎక్కడ ఏ చిన్నగా నెగ్లెక్ట్ చేసినా కానీ ఇల్లుకి ఏమైనా అవుతుందా డ్యామేజ్ అవుతుందా అన్నట్టుగా అనిపించింది. సో ఇక్కడికి వచ్చేసరికి అదంతా క్లీన్ చేసేస్తూ ఉంటే పిల్లలు వచ్చేసి కాసేపు ఆడుకుంటాం మమ్మీ వాటర్లో అనేసి ఇక్కడ ఆడుతున్నారు. ఇంకా అలానే ఉంచేస్తే స్లాబ్ అది ఖరాబ్ అవుతుంది అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు కూడా క్లీన్ చేయడంలో బిజీలో పడిపోయారన్నట్టు. వెదర్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంది పైకి వచ్చేసి. ఇంకా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారండి ఇక్కడ వచ్చేసి. ఇంకా ఆల్మోస్ట్ 5:30 అలా అవుతుంది. ఇంకా గబగబా క్లీన్ చేసేసి కిందికి వెళ్ళిపోవాలి. మళ్ళీ చీకటి పడితే ఇంకా మెట్ల పైన వాటర్ కింద పడితే స్లిప్ అయిపోతామనేసి. కానీ చాలా వాటర్ ఉన్నాయండి. ఎంతసేపు కొట్టినా కానీ వాటర్ అనేది అంత తొందరగా అయితే వెళ్ళలేదు. ఇక్కడ ఏదో ఒకటి తడుతూ ఉంది, అది తీస్తూ ఉన్నా కానీ అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళాలంటే కాదు అనేసి ఇంకా చీపురు అది పైకి తీసుకొచ్చాను. తీసుకొచ్చేసి ఇంకా వాటర్ అన్నీ కొట్టేశానండి. ఎంత అంటే ఆ పిల్లరికి సగం వరకు వచ్చేసాయి వాటర్ వచ్చేసి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే మీకు వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి పెట్టేసుకోండి. నేను వెంటనే ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో కొంచెం కొంచెంగా ఇక్కడ వెదర్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా ఎన్ని టూర్స్కి వెళ్ళినా కానీ ఇలాంటి వెదర్ అనేది దొరకదు కావచ్చు. నేను చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెట్టారు, ఆల్రెడీ ఫిట్ చేశారు. ఇది లేచి వెళ్ళిపోయింది అంటే ఎక్కడో పడింది అన్నట్టు. అంత గట్టిగా వచ్చింది గాలి అయితే.